ఇక పురుగుల అన్నం పెడుతున్నారని రోటెక్కారు హైదరాబాద్ జేఎన్టీయు పీజీ విద్యార్థులు. అన్నంలో కూరల్లో పురుగులు వస్తున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. క్యాంపస్ లో తమపై సెక్యూరిటీ సిబ్బంది జులూన్ చేస్తున్నారని వాపోయారు. నలుగురు కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. క్యాంపస్ లో అనధికారికంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారని విమర్శించారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిజిస్ట్రార్ హుస్సేన్ విద్యార్థులతో చర్చించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు విద్యార్థులు. అటు ఉస్మానియా క్యాంపస్ కూడా ఆందోళనలతో దద్దరిల్లింది. ఓయూ లేడీస్ హాస్టల్ ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడు. ఈ ఘటనతో స్టూడెంట్స్ ఆందోళనకు గురయ్యారు. హాస్టల్లో భద్రత లేకుండా పోయిందని ఆందోళనకు దిగారు. వర్సిటీ గేట్లను మూసేసి రాస్తారోకో నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. విద్యాసాగర్, జేఎన్టీయు హాస్టల్ విద్యార్థులు ఆహార విషయమై, అలానే ఇటు ఓయూ విద్యార్థులు హాస్టల్ విద్యార్థుల్లో భద్రత విషయమై నిరసన వ్యక్తం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే అధికారులు ఎవరైనా స్పందించారా? వారితో చర్చించేందుకు ముందుకొచ్చారా? ఎస్, నగరంలో ఒకే రోజు రెండు ప్రధాన యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను. ఇక్కడ ఒక దుండగుడు అమ్మాయిల హాస్టల్లో జ్వరబడ్డాడంటూ కూడా విద్యార్థినిలంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటే, మరొక వైపు జేఎన్టీయులో పురుగుల అన్నం పెడుతున్నారంటూ అదేవిధంగా అనధికారికంగా నలుగురు విద్యార్థులు ఒకచోట చేరినా సరే ఉండనివ్వకుండా 144 సెక్షన్ లాగా మమ్మల్ని నిర్బంధిస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి జేఎన్టీయులో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా ఏదైతే ఎన్సీసీ గేట్ నుంచి తార్నాకా వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మీద బయట ఆయించి వీరంతా కూడా తమ సమస్యను పరిష్కరించేందుకు బీసీ రవీందర్ రావాలి, తమ సమస్యలను అడ్రస్ చేయాలి, పురుగులు అన్నం పెడుతున్నారంటూ బేసిన్లు కూడా మన మధ్యాహ్న భోజనానికి పెట్టినటువంటి బేసిన్లు తీసుకొచ్చి మరి నిరసన తెలియజేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా గత కొంతకాలంగా పెండింగ్లో యూనివర్సిటీలకు సంబంధించిన సమస్యలు ఎన్నో పేరుకుపోయాయి, వాటన్నిటిని కూడా పరిష్కరించాలి, అప్పటి వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామంటూ వీరంతా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ఉస్మానియా యొక్క యూనివర్సిటీలో అమ్మాయిలకు సంబంధించి సెక్యూరిటీ పెద్ద ప్రాబ్లంగా మారింది. గతంలో కూడా విద్యార్థినుల హాస్టల్లోకి దుండగులు ప్రవేశించి తలుపులు కొడుతున్న సిచ్యువేషన్లో బిక్కుబిక్కుమంటూ ఇక్కడ కాలం వెళ్లదీస్తున్నాము. అదేవిధంగా మరొక వైపు జేఎన్టీయులో చూస్తే విద్యార్థుల మీద అనధికారికంగా ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా నలుగురు విద్యార్థులు ఒక్కచోట చేరి మాట్లాడుకున్నా సరే తమకు సెక్యూరిటీ అంతా కూడా విజిల్స్ చేసి వెళ్ళిపోవాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు విద్యార్థులకు హాస్టల్స్లో ఉండేటువంటి వారందరికీ కూడా భోజనానికి సంబంధించి సరైన ఆహారం పెట్టడం లేదు, పురుగుల భోజనం వస్తుంది, వీటిని ఎలా తినాలంటూ కూడా వాటిని రోడ్డు మీదకి తీసుకొచ్చి చూపిస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఈరోజు రెండు యూనివర్సిటీల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు వచ్చి వీటి మీ సమస్యను పరిష్కరించాలి, అప్పటిదాకా కూడా ఆందోళన కొనసాగిస్తామంటూ విద్యార్థులంతా కూడా రోడ్లపై బయట ఆయించడంతో రెండు ప్రధాన యూనివర్సిటీలు నగరంలో విద్యార్థుల ఆందోళనతోటి దద్దరిల్లుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రధాన రహదారి ఉస్మానియా యూనివర్సిటీ గుండా వెళ్తుంది. ఎన్సీసీ గేట్ మూసేసి విద్యార్థులు వాహనాలు ఏవీ కూడా వెళ్లకుండా ఇలా రోడ్డుపై బయట ఆయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి పోలీసులంతా కూడా వారితో నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రిజిస్ట్రార్ కూడా ఫోన్లో మాట్లాడారు తప్ప ఎవరు కూడా వచ్చి తమ సమస్యను అడ్రస్ చేసినటువంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఆందోళన విరమించేది లేదని చెప్తున్నారు. వైస్ ఛాన్సలర్ రోడ్డు మీదకి రావాల్సిందే, మా సమస్యను తెలుసుకోవాలి, సెక్యూరిటీ మీద ఒక మాకు హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించమంటూ కూడా ఉస్మానియా విద్యార్థులు చెప్తుంటే వైస్ జేఎన్టీలో కూడా విద్యార్థులంతా కూడా అదే తరహాలో తమ సమస్యను అడ్రస్ చేసే వరకు కూడా ప్రొటెస్ట్ చేస్తామంటూ చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. విద్యాసాగర్.